కవిత బెల్ పిటిషన్ పై నేడు విచారణ జరగబోతోంది సుప్రీంకోర్టులో. అయితే ఈ కీలక విచారణపై చాలా ఉత్కంఠ రేపుతోంది. అయితే ఇప్పటికే మనీష్ సిసోడియా బయటికి వచ్చారు. ఆయన జీవించే హక్కు ఉన్న నేపథ్యంలోనే సుమారుగా 18 నెలల పాటు జైలు జీవితం గడిపిన తర్వాత బెయిల్ పైన బయటికి విడుదలయ్యారు. అయితే అదే స్థాయిలో కవితకు కూడా ఆవిడ అనారోగ్య పాలయ్యారు కాబట్టి కొంత ఇబ్బందులు పడుతున్నారు నేపథ్యం ఇప్పటికే కేటీఆర్ రెడీ చేశారు కాబట్టి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా కూడా కవిత బయటికి రాబోతుందనే విషయంపై బీఆర్ఎస్ శ్రేణులు చాలా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు సుప్రీంకోర్టులో ఈ కేసుపై కీలక విచారణ జరిగే అవకాశం ఉంది. బెయిల్ పిటిషన్పై నేడు విచారణ జరగబోతోంది. ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళింది కవిత. విచారణ చేపట్టున్నారు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథ్ల ధర్మాసనం. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకి 18 నెలల తర్వాత బెయిల్ మంజూరైంది, బెయిల్ ఇచ్చిన ధర్మాసనం. కవితకు కూడా బెయిల్ వస్తుందనే ఆశలు బీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున నెలకొన్నాయి. అయితే సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తున్న దానిపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది. లిక్కర్ స్కామ్ కేసులో మొత్తం 50 మంది నిందితులు అరెస్ట్ అయ్యారు. కవిత ఏకైక మహిళగా ఉంది అందులో. లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 15 కవిత అరెస్ట్ అయ్యారు. 5 నెలలుగా తిహార్ జైల్లోనే ప్రస్తుతం కవిత ఉంటున్నారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ఆవిడన్నట్టుగా ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. సుమారుగా బరువు తగ్గింది, ఆ బీపీ కూడా పెరిగింది. కొంత అనారోగ్య పరిస్థితిగానే ఆవిడ అక్కడికి దర్శనం ఇస్తున్నారు. ఆ పెద్ద ఎత్తున అనారోగ్య బారిన పడినట్టు కూడా వారు చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇవన్నీ విషయాలపైన ఆఖరికి అటు మనీష్ సిసోడియా కూడా బెయిల్ లభించింది కాబట్టి కవితకు కూడా ఈరోజు బెయిల్ దొరుకుతుందనే ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎస్ మా ప్రతినిధి రామకృష్ణ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఎస్ రామకృష్ణ, కవిత బెయిల్ పై బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం చాలా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సో సిచ్యువేషన్ ఏ రకంగా ఉందటు మనీష్ సిసోడియా విషయానికి వస్తే సుమారుగా 17-18 నెలలు ఆయన జైలు జీవితం గడిపారు కాబట్టి జీవించే హక్కు ఉందనే ఒకే ఒక్క నేపథ్యంలోనే ఆయనకు బెయిల్ వచ్చింది. కానీ ఇక్కడ టీఆర్ జైలు ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ అనారోగ్య సమస్య బారిన పడ్డప్పటికి కూడా బయటకు వచ్చి మన లోపలికి వెళ్ళిపోయారు. సో కవిత విషయంలో వారు ఆశించే విధానం, అయితే బీఆర్ఎస్ పార్టీ ఆశించినటువంటి ఆ ఫలితం దక్కుతుందా? ఇక ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సుప్రీంకోర్టుని ఆశ్రయించారు ఫైనల్ గా. ఇప్పుడు ఈ లిక్కర్ కేసుకి సంబంధించి ఎవరైనా సరే కూడా సుప్రీంకోర్టే బెయిల్ ఇచ్చింది అందరికీ కూడా. ఈ లోవర్ కోర్టులు ఎక్కడ బెయిల్ ఇవ్వలేదు, ఇచ్చిన బెయిల్స్ కూడా సక్సెస్ కాలేదు. ఇక చూసుకున్నట్టుగైతే కవిత విషయాన్ని చూసుకున్నట్టుగైతే ఆమెకి మార్చి 15 ఈడీ అరెస్ట్ చేసింది లిక్కర్ కేసులో, ఏప్రిల్ 11 సిబిఐ అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఆమె జైల్లోనే ఉన్నారు. దాదాపు 5 నెలల పాటు ఆమె జైల్లోనే ఉన్నారు. మరి తాజాగా లిక్కర్ కేసుకి సంబంధించి కవిత అనేక సార్లు కూడా బెయిల్ పిటిషన్ ప్రయత్నం చేసినప్పుడు కూడా రాలేదు. అనేక లోవర్ కోర్టు, రోజ్ రెవెన్యూ కోర్టు, సిబిఐ కోర్టులో ప్రయత్నం చేశారు, ఇవ్వలేదు. అలాగే హైకోర్టులో ప్రయత్నం చేశారు, ఇవ్వలేదు. ఇక ఫైనల్ గా సుప్రీం కోర్టుకు వచ్చారు. ఎందుకంటే గతంలో కానీ మనం కానీ బెయిల్స్ కానీ పరిశీలించినట్టుగా అయితే మాత్రం సంజయ్ సింగ్, ఆమ్ ఆద్మీ పార్టీ సంజయ్ సింగ్ కానీ, అభిషేక్ బోయినపల్లి కానీ, ఇక మనీష్ సిసోడియా కానీ, మాజీ ఉప ముఖ్యమంత్రి ఢిల్లీ, ఈ అందరికి కూడా సుప్రీంకోర్టే బెయిల్ ఇచ్చింది. సో ఫైనల్ గా సుప్రీంకోర్టే బెయిల్ ఇవ్వాల్సి ఉంది ఈ కేసుకి సంబంధించి. అందుకే సుప్రీంకోర్టుకి ఈ రోజు అప్రోచ్ అయ్యారు. సుప్రీంకోర్టు దీనికి సంబంధించి చర్చించి దీన్ని విచారిస్తుంది. విచారించిన తర్వాత దీనికి సంబంధించిన డెసిషన్ అయితే తీసుకోబోతుంది. అయితే ఈ వీక్ లో బెయిల్ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రోజు బెయిల్ రాకపోవచ్చు కవితకి. ఎందుకంటే కవిత సంబంధించిన అంశాలకు సంబంధించి ఇటు ఈడీ గానీ సిబిఐ గానీ చాలా స్ట్రాంగ్ గా అబ్జెక్షన్ చేస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలోనే లోవర్ కోర్ట్స్ కూడా బెయిల్ ఇవ్వలేదు, ఢిల్లీ హైకోర్టు కూడా బెయిల్ ఇవ్వలేదు, ట్రయల్ కోర్టు కూడా బెయిల్ ఇవ్వలేదు. కానీ ఈ దీనికి సంబంధించి అయితే ప్రస్తుతానికి ఈ రోజు సుప్రీంకోర్టులో జస్టిస్ గవాయ్, జస్టిస్ విశ్వనాథంతో కూడా ధర్మాసనం కవిత కేసును విచారిస్తున్నారు. మరి కవిత లాయర్లు ఇప్పటికే సుప్రీంకోర్టుని మొన్న శనివారమే అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయిన వెంటనే ఈరోజు కేసు విచారణకు స్వీకరించారు. అంటే కేసు విచారణ జరుగుతుంది, ఈ రోజు కానీ రేపు కానీ కేసు విచారణ జరిగే అవకాశం ఉంది. మరి జరిగిన తర్వాత ఒక 2 రోజులు తీర్పు రిజర్వ్ పెట్టచ్చు, ఆ తర్వాత రిలీజ్ చేయొచ్చు, బెయిల్ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ముఖ్యంగా మనీష్ సిసోడియా విషయంలో కూడా అలాగే చేశారు. మొదట బెయిల్ విచారణకు వచ్చింది, విచారణకు రాగానే దాన్ని విచారించారు, తర్వాత రిజర్వ్ చేశారు, రిజర్వ్ చేసిన తర్వాత ఫైనల్ గా బెయిల్ ఇచ్చారు. మరి కవిత విషయంలో కూడా అలా జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే కవిత అనారోగ్య బారిన పడ్డారు, అనారోగ్య సమస్యతో బాధపడుతున్న విషయాన్ని వారు ఫోకస్ చేయాలనుకుంటున్నారా? అసలు పూర్తిగా కవిత విషయంలో ఎటువంటి వాదనలు వినిపించే అవకాశం ఉంది ఈరోజు? కవితకి బెయిల్ రావడానికి ఉన్న ఒకే ఒక్క అవకాశం ఆమె ఆరోగ్య పరిస్థితే. ఆమె ఆరోగ్య పరిస్థితిని బేస్ చేసుకునే కవితకి బెయిల్ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆమెకి గతంలో కూడా చూసుకున్నట్టుగా అయితే
హాస్పిటల్కి అంటే తీహార్ జైల్లో కళ్ళు తిరిగి పడిపోవడం, డిహైడ్రేషన్ అవ్వడము, ఫీవర్ రావడము, ఆ తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లి అంబులెన్స్ లో హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. మరోసారి ఆమెకు హాస్పిటల్లో ఎయిమ్స్ లో చికిత్స చేసి పరీక్షలు అన్ని నిర్వహించారు. ప్రస్తుతం ఆమె 10 కేజీస్ వెయిట్ లాస్ అయిపోయింది. ఆ విషయాన్ని కేటీఆర్ కూడా చెప్పారు. ఇది రీసెంట్ గా కేటీఆర్ ములాఖాత్ అయ్యారు కవితతో. ములాఖాత్ అయిన సందర్భంగా 10 కేజీలు బరువు తగ్గిపోయారు, చాలా వీక్ గా ఉన్నారు. నార్మల్ గా ఒక రకమైన మానసిక ఆందోళన, ఆమెకు ఉన్నటువంటి బీపీ, అలాగే ఇతర సంబంధమైనటువంటి కొన్ని ఇబ్బందుల నేపథ్యంలో ఈ తరహా వెయిట్ తగ్గడం కానీ లేకపోతే అనారోగ్య పాలవడం కామన్ గా అవుతుంది జైల్లో. మరి అక్కడ ఫుడ్ కానీ ఇతన్నిటి విషయంలో కూడా ఈ నేపథ్యంలో ఏంటంటే ఇక ఆ ఒక్క అంశాన్ని చూపించి దాంతో బయలు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇక సుప్రీంకోర్టు కూడా మనీష్ సిసోడియా విషయంలో ఒక విషయాన్ని కరెక్ట్ గా క్లియర్ గా చెప్పింది. మనిషికి జీవించే హక్కు ఉంది, నిందితుడు కానీ ఎవరు కానీ ఏదైనా సరే వాళ్ళకి జీవించే హక్కు ఉంది. కాబట్టి ఇలాంటి కేసుల విషయంలో ఎక్కువ కాలం తాసారం చేయకుండా కేసును త్వరితగతిన విచారించాలా, వాళ్ళ అవకాశాన్ని బట్టి వాళ్ళకి బెయిల్ ఇవ్వాలని చెప్పేసి లోవర్ కోర్టుకు కూడా సుప్రీంకోర్టు సూచించింది. మరి ఈ నేపథ్యంలో ఈ రోజు ఈ కేసుకి సంబంధించి కోర్టు ఎలాంటి డిసిషన్ తీసుకుంటుంది అనేది చూడాలి. ఎందుకంటే ఒకవైపు సిబిఐ తన దగ్గర ఆధారాలు ఉన్నాయంటుంది, మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా తన దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్తుంది. మరి ఈ నేపథ్యంలో ఈ రెండింటి ఈ అబ్జెక్షన్స్ ని ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటుంది కోర్టు అనేది మనం చూడాలి. ఎందుకంటే కింద 2 కోర్టులు కూడా వాటిని పరిగణలోకి తీసుకోవాలి, తీసుకోకుండా చాలా స్ట్రాంగ్ గా చాలా ఇదిగా ఉన్నాయి. అంటే ఆరోగ్యం బాగాలేదు అని చెప్పినప్పటికీ కూడా జైల్లోనే చికిత్స పొందండి, అవసరమైతే హాస్పిటల్కి పంపిస్తామని చెప్పారు, కానీ ఎటువంటి బస్సులో బెయిల్ ఇవ్వలేదు. అక్కడ దానికి కారణం ఏంటంటే సిబిఐ కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ మా దగ్గర స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఒక బెయిల్ ఇవ్వద్దు అని చెప్పేసి కూడా క్లియర్ గా చెప్పారు. ఆ నేపథ్యంలోనే ఇవ్వలేదు. మరి ఇక్కడ వచ్చేసరికల్లా ఫైనల్ గా హెల్త్ కండిషన్స్ నేపథ్యంలో కవితకు బెయిల్ వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఈ రోజుకి రాకపోతే ఈ వీక్ లో బెయిల్ వచ్చే అవకాశం అయితే ఆమెకి స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే కేసుకి సంబంధించిన వాదోపవాదాలను వినాలా, విన్న తర్వాత సెంటర్ కు కూడా నోటీసులు ఇష్యూ సిబిఐకి, అలాగే ఇక ఈడీకి కూడా నోటీసులు ఇష్యూ చేస్తారు. ఈ నోటీసులు ఇష్యూ చేసిన తర్వాత దీనికి సంబంధించి డిసిషన్ తీసుకునే అవకాశం ఉంది. మనోజ్. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్. సో మొత్తం మీద కవిత బెయిల్ పిటిషన్ రోజు సుప్రీంకోర్టులో విచారణకు రాబోతోంది. గతంలో హైకోర్టును ఆశ్రయించినప్పటికీ హైకోర్టుకి ప్రతిపాదులుగా ఉన్నటువంటి ఈడీ సిబిఐ తరపు న్యాయవాదులు కూడా ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వకూడదు, బెయిల్ ఇస్తే కనుక ఆవిడ బయటికి వెళ్ళి సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉన్నట్టుగా గతంలో ఈడీ సిబిఐ కూడా వాదన వినిపించింది. ముఖ్యంగా కవితకు ఈ రోజు కనుక బెయిల్ పై బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్న ఒకే ఒక అంశం, ఒకవేళ కనుక కవిత కనుక బెయిల్ వస్తే అది ఒకే ఒక్క ఆప్షన్, చివరి ఆప్షన్ గా అనారోగ్య సమస్య మాత్రమే. అయితే బీఆర్ఎస్ పార్టీ నేతల్లో ఒక ఆశాభావం ఏంటంటే అటు మనీష్ సిసోడియాకి బెయిల్ వచ్చింది, మనీష్ సిసోడియా విషయంలో హైకోర్టు ఏకంగా సుప్రీంకోర్టు చెప్పిన మాట ఏంటంటే ప్రతి వ్యక్తికి కూడా జీవించే హక్కు ఉంది. సో జీవించే హక్కు ఉంది కాబట్టి ఎన్ని రోజులుగా ఈ ట్రయల్లో ఉంచగలుగుతామనే విషయంలోనే మనీష్ సిసోడియా కొన్ని షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. అయితే కవిత విషయంలో కూడా ఇదే రెప్లికేట్ కాబోతోంది. కవిత విషయంలో కూడా ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకొని కవితకు బెయిల్ ఇస్తోంది సుప్రీంకోర్టు అన్నట్టుగా వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ గతంలో హైకోర్టు ఇదే ఆరోగ్య సమస్యలపై బెయిల్ పిటిషన్ దాఖలు చేసినప్పుడు మీకు ఆరోగ్య సమస్య ఉంటే మేము చికిత్స అందిస్తాం, ఇక్కడ ఉండండి, హాస్పిటలైజేషన్ చేసుకోండి, అన్ని రకాల సదుపాయాలు క్రియేట్ చేస్తాం, కానీ బయటికి పంపించిన కుదరదు అన్నట్టుగా మాట్లాడింది. మరి ఈరోజు సుప్రీంకోర్టులో విచారణలపై ఎటువంటి సమాధానం దొరుకుతుంది, ఎటువంటి విషయాలు బయటకు కాబోతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో కొంత బీఆర్ఎస్ నేతల్లో కావచ్చు, కవిత విషయంలో అయితే కొంత ఆశాభావం అయితే ఉంది. కవిత కూడా ఇన్ఫాక్ట్ బెయిల్ వస్తుందని ఒక ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఎస్, ఒకసారి మా ప్రతినిధి రామకృష్ణ తిరిగి జాయిన్ అయ్యారు. ఎస్ రామకృష్ణ, చెప్పండి, అప్డేట్స్ ఏ రకంగా ఉండబోతున్నా, ఈరోజు ఎటువంటి వాదనలు వినిపించే అవకాశం ఉంది? అయితే ఇక్కడ కవిత కేసుకు సంబంధించి చాలా ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే కవిత విషయంలో కానీ ఒకవేళ కానీ ఈ డెసిషన్ అంటే వస్తే మాత్రం, ఈరోజు బెయిల్ వస్తే మాత్రం ఇది మిగతా ఉన్నటువంటి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ప్రభావం చూపించే అవకాశం, వాళ్ళకు కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉంది. దాదాపుగా చూసుకున్నట్టుగా 2 సంవత్సరాలుగా కేసు విచారణ జరుగుతుంది. సెంటర్ ముఖ్యంగా మినిస్ట్రీ ఆఫ్ లా కానీ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కానీ క్లియర్ కట్ గా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలకు చెప్పాయి కేసును త్వరితగతిన చేయండి, కంప్లీట్ చేయండి అని చెప్పాయి. మరి ఆ నేపథ్యంలో కోర్టు కూడా ఇదే విషయాన్ని చెప్పింది ఈ రోజు. ఎందుకంటే కోర్టు కూడా చెప్పింది మీరు సంవత్సరాల తరబడి కేసులు తీసుకుని వెళ్ళిపోతే అందులో అసలు నిందితులా కాదా, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాలా, మనిషికి జీవించే హక్కు ఉంది, ఇంతకాలం జైల్లో మగ్గుతారు అని చెప్పేసి కూడా కోర్టు స్ట్రాంగ్ గా చెప్పింది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ కూడా దాదాపుగా కేసుని కంప్లీట్ చేయబోతున్నాయి, అతి త్వరలో ఈ కేసుకి ఫైనల్ అయిపోతుంది, దర్యాప్తును ముగించబోతున్నాయి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ సిబిఐ కానీ. మరి ఈ నేపథ్యంలో ఇక
కేసు ఫైనల్ గా వచ్చేసేసింది. ఆల్రెడీ కవిత దగ్గర నుంచి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా లాగేశారు. అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి